హలో అండి, ఈరోజు మనము మునక్కాయలు సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు నచ్చితే ట్రై చేసుకోండి. ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నట్లయితే ఈజీగా మనము కుక్కర్లో సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు టైం లేని వాళ్ళు ఈ విధంగా తొందరగా సాంబార్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. మునక్కాయ సాంబార్ తయారీ విధానం, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. మునక్కాయలను ఈ విధంగా మనము కట్ చేసుకొని దానిపైన ఉన్న పీచుని విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, ఇప్పుడు 3 తీసుకున్నాను డ్రమ్స్టిక్స్ పెద్దవి, కందిపప్పు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, టమోటో, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కొద్దిగా, 1/2 ఉల్లిపాయ, అర్ధం ఉల్లిపాయ తీసుకున్నానండి. మనం ఒక కుక్కర్ తీసుకొని టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని కందిపప్పు చింతపండు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఆలోపు మనము మునక్కాయలు ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని దానిపైన ఉన్న పీచు అయితే ఉంటుందో దాన్ని మనము ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. చేత్తో అయితే మనం ఈ విధంగా తీస్తాం కదండి, ఈ విధంగా తీయడానికి కష్టం అవుతుంది అనుకున్నవారు మనం కత్తితో కూడా, అదే అండి, నైఫ్తో కూడా మనం ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా పట్టుకొని స్టిఫ్గా మనము ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, సెకండ్ది కూడా నేను ఆ విధంగానే చేస్తున్నాను, కానీ మనకు కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనము మునక్కాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం, అలాగే ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు వచ్చేసి మనకు పప్పు అనేది బాయిల్ అయిపోయింది, ఆ వాటర్ని ఒక దాంట్లోకి మనము పోసేసుకోవాలండి. ఆ వాటర్ని ఒక దాంట్లోకి సైడ్ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత మనము స్మాషర్తో కానీ పప్పుతో, స్మాషర్ లేకుంటే మనము ఈ విధంగా పప్పు గిత్తితో మనము ఈ విధంగా రాముకోవాలి. ఈ విధంగా చేసుకొని మనకి సరిపడిన వాటర్ కొన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు పప్పు అనేది రెడీ అయిపోయింది. మనం దీంట్లోకి సరిపడినన్ని సాంబార్ మీకు ఏ విధంగా కావాలంటే అంత క్వాంటిటీ వాటర్ని మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉంటాయి కదా, మునక్కాయలు ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము సరిపడా పసుపు, 1/2 స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా మీరు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ కారం, 1/2 స్పూన్స్ వేసుకోండి. మీరు ఒకవేళ స్పైసీగా తింటే కొద్దిగా కారం అనేది ఎక్కువగా వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ కారం వేశాను. అలాగే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇది అనేది మనము సైడ్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. సైడ్కి పెట్టేసేసి మనము అలాగే కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోవాలండి.
ఈ ప్రాసెస్లో చేస్తే సాంబార్ టేస్టీగానే కాకుండా అలాగే మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే తొందరగా ప్రాసెస్ అనేది అయిపోతుందండి. ఈ విధంగా కుక్కర్కి మూత పెట్టేసి ఒక మనకు కందిపప్పు అలాగే అన్నీ బాయిల్ అయిపోయి కాబట్టి ఒక 2 or 3 విజిల్స్ కందిపప్పు అనేది మనకు ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయింది కాబట్టి మునక్కాడలు ఒకటే కొద్దిగా 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా మెత్తగా ఉండకూడదు మనం, అలానే కొంచెం గట్టిగా ఉండకూడదు. అందుకే 2 విజిల్స్ వేయించేసుకున్నాను. ఒక గిన్నె పెట్టేసి అందులో సరిపడినంత ఆయిల్ వేసేసి పోపు వేసేసాను. అలాగే దంచి వెల్లుల్లి రెప్పలు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు, మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా వేసేసుకొని మనము కొద్దిగా ఫ్రై అవనియాలి. అది కొద్దిగా మగ్గిన తర్వాత మనము ఇది రెడీకి పెట్టుకున్నాం కదా, సాల్ట్, పసుపు, సాంబార్ పౌడర్, మునక్కాడలు, కొత్తిమీర అన్నీ బాయిల్ చేసి పెట్టాం కదా, దీన్ని మనము అందులోకి వేసుకోవాలండి. మీకు కొంచెం షుగర్, అలాగే షుగర్ ఇష్టపడిన వాళ్ళు కొంచెం బెల్లం కానీ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ కానీ రసం కానీ. ఇలా వేసేసిన పప్పు మగ్గిన తర్వాత మనము ఇందులోకి వేసుకోవాలి, అంతే అండి. మనం ఒక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ అలా ఉంచేస్తే మనకు అనేది సాంబార్ అనేది మునక్కాయల సాంబార్ తయారైపోయిందండి. మీకు ఒకవేళ ఇష్టమైతే ట్రై చేసుకోండి, అలాగే మా ఛానల్ నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి.